हाय सो गाइस ई रोज़ ना चैनल कास्त वेरैटी का ट्राई चेस्तुन्नानंडी सो कास्त वेरैटी का ओक चिन्न एग रेसीपी चूपिस्तुन्नानु चाला वेरैटी का उंटुंदी इदी अंड चाला टेस्टी का उंटुंदी सो वेरैटी अनगाने तेलिसिंदे एक्कड़ा चूडंडी इदैते सो फर्स्ट अयिते नेनु आम्लेट वेसुकुन्नानु रेंडिटिनी कलिपि थिक्गा चिन्न सर्कल तोनि वेसुकुन्नानु सो चाला बागुंटुंदी वेरैटीगा अंटे इक्कड चूडंडी अंटुन्नारु टेस्टीगा उंटुंदो लेदो अनेदी मात्रं अस्सलु मीरु पेट्टुकोकंडी बिकाज इट विल बी वेरी टेस्टी अन्नमाट सो फर्स्ट आम्लेट्स वेसुकुन्नानु अंटे मी इंट्लो एंत मंदी उंटे अंतकी मंदिकी सम ऐ मीन एंत मंदिकी वेसुकोवच्चु सो फर्स्ट दानि कोसम कर्री स्टार्ट चेस्तुन्नानु आम्लेट वेसुकुन्न तर्वात फर्स्ट मनं गैस स्टव ऑन चेसी दानि मीद पैन पेट्टी कास्त आयिल ऐड चेयाली सो आयिल ऐड चेसिन तर्वात आम्लेट रेडी अय्ये अदे चूपिंचानु अंड आयिल ऐड चेसिन तर्वात दांट्लो मनं इप्पुडु ग्रीन चिल्लीस ऐड चेयाली सो ग्रीन चिल्लीस तर्वात वी नीड टू ऐड ऑनियन्स अवि फ्राई कावालन्नमाट सो अवि फ्राई अय्याय कदा चूडंडि सो इला फ्राई अयिन तर्वात मनं दींट्लो కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లో మనం సో నీట్గా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్తోని ఇప్పుడు మనం దీంట్లో కాస్త టర్మరిక్ పౌడర్ యాడ్ చేయాలి ధనియాల పౌడర్ యాడ్ చేయాలి సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సూపర్బ్గా ఉంటుంది సో దీంట్లో గరం మసాలా యాడ్ చేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి and we need to add salt so ginger garlic paste turmeric powder daniyala powder garam masala chilli chilli red chilli powder salt add chesina tarvata neat ga kalpukovali baaga avi fry aina tarvata manam deentlo tomatoes add cheyali so tomatoes add chesina tarvata baaga kalpukovali vitni సో నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆసమ్గా కనిపిస్తుంది సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి బాగా ఫ్రై కావాలి సో చాలా సేపు పడుతుంది ఫ్రై అయ్యాక అండ్ టమాటోస్ కుక్ కావాలి కాబట్టి కాస్త సేపు కాస్త టైం పడుతుంది అంతవరకు మనం వెయిట్ చేయాలి సో గైస్ ఇక్కడ చూసారు కదా పూర్తిగా కుక్ అయిపోయింది సో ఇప్పుడు మనము దీంట్లో మనం వేసుకున్నాం కదా అండి ఆమ్లెట్స్ ఆ ఆమ్లెట్స్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా ఒక్కొక్కటి యాడ్ చేస్తూ అందుకే నేను పెద్ద పెన్ తీసుకున్నాను అలానే మీరు కూడా పెద్ద పాన్ తీసుకోండి ఇలా మనం ఈ ఆమ్లెట్స్తో మిక్స్ చేస్తూ ఉండాలి అండ్ బ్రేక్ చేయకండి ఇలానే వేస్తూ మిక్స్ చేయండి సో అందుకే నేను చిన్న సర్కిల్గా థిక్గా చేసుకోండి అని చెప్పాను సో టూ ఎగ్స్తోని ఒక ఎగ్ చేసుకున్నాను కదా ఒక ఆమ్లెట్ అలానే చేసుకోండి మీరు కూడా అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత చాలా స్పైసీగా కనిపిస్తుందో కానీ స్పైసీగా అంత ఎక్కువగా అస్సలు ఉండదు చాలా చక్కగా ఉంటుంది అండ్ మీరు తింటుంటే తినాలనిపించే విధంగానే ఉంటుంది సో నిజంగా ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ సో ఇలా కుక్ అవుతుంది కదా సో ఇప్పుడు మనం మళ్ళీ దీని మీద కాస్త గరం మసాలా యాడ్ చేసుకోవాలి సో కాస్త గరం మసాలా ధనియాల పౌడర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైడ్కి వేసుకోవాలి సో దీన్ని కూడా నెక్స్ట్ సైడ్కి వేసుకోవాలి సో దీన్ని కూడా నెక్స్ట్ సైడ్కి వేసుకోవాలి సో ఇలా పూర్తిగా ఈ ఆమ్లెట్ మీదకి మన ఈ కర్రీ ఏదైతే చేసుకున్నామో అది స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోండి అంతే చాలా టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోతుంది వెరైటీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ చూస్ ఆల్ ఆప్షన్ బటన్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్